YCP ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చిలగాటమాడుతుందని ప్రకాశం జిల్లా మార్కపురం మాజీ శాసనసభ్యులు నారాయణ రెడ్డి ఆరోపించారు. ప్రజల ప్రాణాలు పోతున్నా కనీస జాగ్రత్తలు తీసుకోవడం లేదన్నారు. భారీ వర్షాలకు పలువురు గల్లంత అవుతున్నా పట్టించుకునే నాదుడే లేరని ఆయన ఆరోపించారు. ఈ మీడియా సమావేశంలో మండల టీడీపీ అధ్యక్షులు జవ్వాజి రామాంజనేయరెడ్డి, పట్టణ టీడీపీ అధ్యక్షులు డాక్టర్ మౌలాలి, సమన్వయ కమిటీ సభ్యులు పుచ్చనూతల గోపీనాథ్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు సయ్యద్ జాఫర్, షేక్ బుజ్జి పాల్గొన్నారు. కురిసినటువంటి భారీ వర్షాల వల్ల గుండ్లకమ్మ నది ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది. ఇటీవల కాలంలో ఈ నది ప్రవాహంలో సుమారు 700 మంది కొట్టుకొని పోయి చనిపోవడం జరిగింది. ఇది కేవలం అధికారులు, ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యంగా భావించాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇరిగేషన్ చెక్ డ్యామ్ కట్టేటప్పుడు ఇక్కడ నీళ్లు నిలబడతాయి. ఈ నీళ్లు ఏం లెవెల్లో నిలబడితే అసలు ఈ రోడ్డు ఉంది, రోడ్డు మునిగిపోద్దా అని లెవెల్స్ చెక్ చేసుకోకుండా ఆ రోజు కేవలం కమిషన్ల కోసం, పర్సంటేజ్ల కోసం ఈ ఇరిగేషన్ చెక్ డ్యామ్ కట్టినట్టు కనపడతా ఉంది. ఎందుకంటే ఆ లెవెల్స్ తీసుకోకుండా ఎంతవరకు నీళ్ళు వస్తాయో కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఈరోజు అధికారులు ఉన్నారంటే ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారో. 700 మంది చనిపోతే ఈ రోడ్డు కనీసం వచ్చి ఈ ఇక్కడ ప్రవాహం ఇంత ఉంది, లేకుంటే ఇంత హైట్లో ఉంది, ఇటు పోవద్దు, లేకుంటే ఇటు ఈ పక్క పోవచ్చు అని చెప్పినటువంటి ప్రికాషన్స్ ఇటువంటివి కూడా తీసుకోకపోవడం చాలా దౌర్భాగ్యకరమైనటువంటి విషయం. ఇది కేవలం ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం. మేము తక్షణమే డిమాండ్ చేస్తా ఉన్నాం, అధికారులారా ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి వచ్చి ఆ చెక్ డ్యామ్ పర్మిట్స్ లెవెల్స్ పర్మిట్ చేసే విధంగా, పోతే ఏవైతే మీరు గేట్ల ప్లేస్లో డ్యామ్ మారుగా చెక్ డ్యామ్ కట్టేశారో ఆ గేట్లను తొలగించడమో, లేదంటే కదా కొద్దిగా హైట్ తగ్గిస్తే నీళ్ళని పోవటమో ఏదో జరుగుతుంది. ఆ రకంగా జరిగితే ఈ 2-3 గ్రామాలకు ఇబ్బంది లేకుండా పోతుంది. ఎందుకంటే వీళ్ళు డైలీ కూలీ చేసుకునేటువంటి పరిస్థితి, డైలీ మార్కాపురం వస్తేనే మార్కాపురం వచ్చి కూలీ చేసుకుంటే బతకాల్సిన పరిస్థితి. 200 రూపాయల కోసం వాళ్ళు ఈరోజు ప్రాణాలు చెరచేత పెట్టుకొని బతుకు జీవుడు అనుకుంటూ రావటం, బ్రతుకు జీవుడు అనుకుంటూ పోయేటువంటి పరిస్థితి ఈరోజు వాళ్ళకి కనపడతా ఉంది. తక్షణం వాళ్ళకి ఆ భయానకమైనటువంటి వాతావరణం పోగొట్టాలి, మళ్ళీ ఇంకో ప్రాణం పోకుండా కాపాడాల్సిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు దగ్గర 2-3 సంవత్సరాల నుంచి ఇక్కడ నీళ్ళు నిలబడతా ఉంటే ఈ రోడ్డుకి చోద్యం చూస్తూ మన దీనికి డైవర్షన్ రూట్ వేపించాలా లేదా అనేటువంటి ఆలోచన కూడా చేయకుండా మీ సవ మీరు రావండి అనే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇంత బాధ్యతారహిత్యమైనటువంటి ప్రభుత్వం మీ దేశంలో ఇంతవరకు ఎప్పుడూ కూడా చూసి ఉండం. ఎందుకంటే 700 మంది చనిపోతా ఉంటే ఒక్కరు చనిపోతేనే అయ్యా చనిపోతున్నారు అని చెప్పి ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకునేటువంటి ఈ పరిస్థితుల్లో 700 మంది చనిపోతా ఉన్నా, చనిపోయినా కూడా ఇంతవరకు పట్టించుకోకపోవటం అనేది వీళ్ళ దౌర్భాగ్యకరమైనటువంటి, మా ప్రజలు చేసుకునేటువంటి దౌర్భాగ్యంగా మేము భావించాల్సిన పరిస్థితి వస్తుంది.